వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ అసభ్యకర పోస్టులపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులు. డీజీపీ సహా అన్ని జిల్లాల ఎస్పీలకు కంప్లైంట్లు. చర్యలు లేకుంటే న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ రెడీ. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై కారు బోల్తా, ఇద్దరు యువకులు దుర్మరణం. మృతులు నాయబ్ ఇంతియాజ్ గా గుర్తింపు. ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న పెళ్లి బృందం బస్సును ఢీకొట్టిన లారీ. 8 మందికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. సిద్దిపేట జిల్లాలో విషాదం. చింతల చెరువులో పడి తండ్రి ఇద్దరు చిన్నారులు మృతి. మృతులు వాసవీనగర్ కు చెందిన వారిగా గుర్తింపు. ఏలూరు జిల్లా 110 PS పరిధిలో అగ్ని ప్రమాదం. బటర్ఫ్లై హోమ్ నీడ్స్ గోదాంలో చెలరేగిన మంటలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో భారీ పేలుడు. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో పేలిన కంప్రెసర్. పేలుడు ధాటికి ధ్వంసమైన ప్రహారీ గోడ. బాలికకు తీవ్ర గాయాలు. కులగణన ఎన్యూమరేటర్లకు చేదు అనుభవం. ఆస్తులు ఆర్థిక అంశాల వెల్లడికి ప్రజల విముఖత. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన బీఆర్ఎస్. ఖమ్మం 2 టౌన్ PS లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ తాత మధు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పట్టుబడ్డ గంజాయి. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టు లొంగుబాటు. ఎస్సీ నీలోత్పల్ ఎదుట లొంగిపోయిన నక్సలైట్ లక్ష్మీ బండిమజ్జి. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అంటూ యువకుడు ఆత్మహత్య. మనస్తాపంతో బావిలో దూకి సూసైడ్ చేసుకున్న సంపత్. కామారెడ్డి జిల్లా జువాడి గ్రామంలో ఘటన. లబానా కులాన్ని 10 కోట్లాడి సాధించుకున్నాం. బీసీ కులగణనలో చేర్చకపోతే సరికాదు. కులగణనను పరిష్కరిస్తాము అంటూ తాన్సింగ్ నాయక్ ఆగ్రహం. శ్రీశైలంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు. ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. రద్దీ కారణంగా అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్న దేవస్థానం. రేపు కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు. ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో తారాస్థాయికి చేరిన వాయు కాలుష్యం. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన కామెంట్స్. పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోంది అంటూ విమర్శలు. దళితుల నుంచి రిజర్వేషన్లు లాక్కునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్. బీజేపీ విధానాలు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. నోట్ల రద్దు జీఎస్టీ పేదలను చంపుతున్న ఆయుధాలు అంటూ రాహుల్ గాంధీ ధ్వజం. భారత్ కెనడా మధ్య మరింత క్షీణించిన దౌత్య సంబంధాలు. ఫాస్ట్ ట్రాక్ వీసా విధానాన్ని నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటన. అధ్యక్ష ఎన్నికల విజయంతో ట్రంప్కు బిగ్ రిలీఫ్. క్యాపిటల్ హిల్ ఘర్షణల కేసులో నిలిచిపోయిన విచారణ. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి. క్వెటా రైల్వే స్టేషన్ ప్రాంతంలో పేలుడు. 27 మంది మృతి. 30 మందికి తీవ్ర గాయాలు. భారత్ సౌతాఫ్రికా మధ్య 4 మ్యాచ్ల టీ20 సిరీస్. నేడు 2 టీ20 మ్యాచ్. తొలి పోరులో 1-0 ఆధిక్యంలో భారత్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం. రాయలసీమ దక్షిణ కోస్తాకు మోస్తారు వర్ష సూచన.